welcome back to kids channel iroju palak pakoda chestunnam palakara pagottiki kalchina padarthalu godma rava biyam pindi onions shenga pindi allam paste jilkara మిర్చి ఉప్పు కారం సోడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ముందుగా ఒక బౌల్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుందాం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ వాటర్ బయటికి వస్తాయి దీంట్లోనే మనం జీలకర్ర వేసుకుందాం బియ్యం పిండి 2 స్పూన్స్ వేసుకుందాం గోధుమ రవ్వ వేసుకుందాం సోడా వేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం పాలకూర చప్పగా ఉంటుందని కారం వేసుకోవాలి దీంట్లోనే మనము శనగ పిండి వేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాం దీంట్లో వాటర్ పోసుకోకుండానే కలుపుకోవాలి పాలకూరలో వాటర్ ఉంది కాబట్టి చూడండి ఇలా కలుపుకోవాలి గట్టిగా వాటర్ పోసుకుండానే గట్టిగా కలుపుకోవాలి ఇలా 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైడ్ కి సరిపడా ఆయిల్ తీ వేగించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని నూనె వేగినాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అలా కాలిస్తేనే క్రిస్పీగా మంచిగా వస్తాయి తిప్పుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి అండి అని వైఫ్ లాగా కాల్తది ఇలా చూసారు కదా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేటర్ కి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎలా కరకరాయి అయ్యాలో మళ్ళీ చూడండి ఎలా కరకర కర చూడండి ఎలా క్రిస్పీగా అయ్యాయో చూసారు కదా పాలక్ పకోడా ఎంత క్రిస్పీ అయ్యాయో